ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సిరిసిల్ల పట్టణం చెందిన చిటికెరణ్ నవీన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం రోజున అతని కుటుంబాన్ని పరామర్శించిన మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవీన్ కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఉద్యోగం రావడేదన్న మనస్తాపంతో శుక్రవారం రోజున బలవన్ మరణానికి పాల్పడ్డ యువకుడి కుటుంబాన్ని శనివారం రోజున కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నవీన్ కుటుంబాన్ని ఓదార్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నేతలు ఆకుమూరి బాలరాజు, చుక్కదండి ప్రకాష్, జలగం ప్రవీణ్ తో పాటు మునిగర రాజు, ధోని తదితరులు ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలో నిరుద్యోగ యువమిత్రుడు చిటికెన నవీన్ గారి యొక్క ఆత్మహత్య నిజంగా బాధాకరం. ఈ ఆత్మహత్య నుండైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలే. ఇంతకుముందు 8 నెలల క్రితం అంటే ఆగస్టు మంత్లో ఈ ప్రాంతంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన విష్ణు, ఆరేపల్లి విష్ణు, ఎస్సీ మాదిగ అబ్బాయి, ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని మన కళ్ళ ముందు నుండి పోకముందే ఈ ప్రాంత ప్రజలు మరవకముందే మరొక ఆత్మహత్య నిజంగా కూడా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోవడం సరికదా? ఎలక్షన్ల సమయంలో మళ్ళీ హామీ ఇచ్చింది, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు తంగలు దాటలేవు, నేతి బీరకాయలో ఎంత నిజమో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొప్పలు చెబుతున్న కేటీఆర్ యొక్క తుపాకి రామని మాటల్లో కూడా అంతే నిజం ఉందని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు అనేకమైన అభివృద్ధి పథకాలు చేశాను. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవని చెప్పి ఇవాళ అనేకమైన గొప్పలకు పోతూ ఉంటాడు కేటీఆర్ గారు. మాటలేమో వేరే మాదిరిగా ఉన్నాయి ఇవాళ, కానీ వాస్తవ పరిస్థితులను చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇలా ఆకలి చావులే ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఆత్మహత్యలే ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ కేటీఆర్ గారు నిన్నటికి నిన్న ఏపీ టీఎస్పిఎస్సి పేపర్ల లీక్ వ్యవహారాన్ని కూడా నిమ్మకు నీరెత్తనట్టు, ఒకవైపేమో నిరుద్యోగ యువకులు అహర్నిశలు కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి నిద్రాహారాలకు మాని ఎగ్జామ్స్ రాస్తే ఇలా పేపర్ లీక్ అయితే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ దొంగలు పడ్డాక 6 నెలలకేదో అరిచినట్టు ఇవాళ వచ్చారుస్తుంది. ఇవాళ వాళ్ళ చెల్లి కవిత గారి యొక్క లిక్కర్ స్కామ్ వల్ల గొప్ప అయిపోయింది. ఇంతమంది నిరుద్యోగ యువకులు ఇక్కడ పేపర్ స్కామ్ పేపర్ లీక్ అయ్యి అనేకమైన బాధాతప్త ఉదయంతో ఉంటుంటే వాళ్ళను పరామర్శించే బాధ్యత మర్చిపోయి వాళ్ళ నాన్నగారేమో ప్రగతి భవన్ నుంచి కూతురు కేసేమైందని చెప్పి పరామర్శలు ఎంక్వైరీలో ఉంటాడు.